లైవ్షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో కూడా 2019లో టీడీపీదే అధికారం అన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీ సుజనా చౌదరి గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 59% మంది అవునంటున్నారు, 41% మంది కాదంటున్నారు. రఘునాథ్ బాబు గారు చెప్పండి ఏంటి, అప్పుడు మరి బీజేపీ టీడీపీ కలిసే ఉంటాయా, ఇక్కడ అధికారంలోకి రాబోతున్నారా, ఏమంటారు? కలిసే ఉంటాయి, దానిలో ఏది విడిపోవాల్సిన అవసరం అదే ఓకే ఏమి లేదు. ఓకే గుడ్, అధికారంలో కలిసే వస్తాయి అట్లయితే. కలిసే వస్తాం, ఎందుకంటే కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరుగుతుంది, దాన్ని కాంగ్రెస్ ఎన్కాష్ చేసుకోలేకపోతుంది, చేసుకోలేకపోతుంది. ఆ పరిస్థితుల్లో ఓన్లీ చాయిస్ గా రైట్ బీజేపీ రెడ్డి గారు. నువ్వు చంద్రబాబు బీజేపీ రఘునాథ్ బాబు గారిని తెలంగాణ గురించి అడిగితే ఆంధ్రతో పాటు ఇక్కడ కూడా అధికారంలోకి వస్తారు, ఆంధ్రతో పాటు కాదండి తెలంగాణలో వస్తుందని ఆయన చెప్పిండే సుజనా చౌదరి గారు. ఈయన దానికి పర్సంటేజ్ చూసి వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ ఉండే బీజేపీ నాయకులు అడిగితే తెలుస్తా గానీ ఈయన ఇక్కడ ఆయనకి ఆయన దేశమైన కూడా ఇప్పుడు ఏ ప్రాంతం ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావాలు ఎప్పుడు తెలిసేది లాస్ట్ మినిట్ లో తెలుస్తాయి. అభిప్రాయం చెప్పరాదా? నా అభిప్రాయం ప్రకారం అయితే టఫ్ ఉంటది, ఏ పార్టీ వస్తుంది అధికారం లేకని చెప్పలేము, కానీ వీడు టీఆర్ఎస్ మీద ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్స్పెక్టేషన్స్ పూర్తి తగ్గిపోయినాయి కాబట్టి అన్ని పార్టీలకి తీవ్రంగానే ఉంటది. మీ పార్టీకి అయితే కష్టం, మీ పార్టీ మా పార్టీకి వీటన్నది లేకపోవచ్చు, అది వాస్తవాలు కూడా చెప్పాలి కదా మేము ఎంత ఉంటారు అనుకో, కాకపోతే ఇప్పటికంటే మెరుగ్గా ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం. శ్రీధర్ గారు వరంగల్ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో మాట్లాడండి, మాట్లాడండి. హలో నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సరే, అక్కడ ఉన్నవారు అందరికి నమస్కారం అండి. ముందుగా గుడ్ గుడ్, అందరూ వచ్చేది అన్ని ప్రజా సమస్యలు ముందు వస్తారండి, ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినేయడానికి కొద్ది అవకాశం ఉండాలి. ఏకంగా వాళ్ళు వచ్చే సుధాకర్ రెడ్డి గారికి నేను ఒకటి చెప్తున్నాను, యథార్థంగా జరిగింది మాట్లాడుతుంటే కోపం వస్తుందండి. మేము మాట్లాడేది వినాలి, మీరు మాట్లాడేది మేము విను అనేది అనుకుంటే రావాలండి. ఇది ప్రజా సమస్యల విషయానికి రండి, విషయానికి రండి. అయితే ఇప్పుడు మహేష్ గారు మాట్లాడారు, అమ్మాయిని ఇట్లా సూదులతో కొట్టారు అది చేసి చంపారని, అది కాదు, ఇంకా అమ్మాయిని యాటిట్యూడ్ కొడుతుంది ఆయన సరిగ్గా రా సుధాకర్ రెడ్డి గారిని చూడమనండి, యాటిట్యూడ్ కొట్టి చూడడానికి కూడా అవకాశం లేదు. మానవ వృద్ధి మంది చూసినా కూడా అంత నమ్మకం ఉంటుందండి. అలాంటి సిచ్యువేషన్ చెప్పండి, సరే తప్పు జరిగింది ఎవరు చేస్తున్నారు అనేది శిక్షించాల్సి బాధ్యత ఉంటుంది, చట్టాలు అనేది చేయాలి, ఒక అవసరం కానీ దొరికినప్పుడు తీసుకొని శిక్షించాల్సింది. కానీ చేతికి దొరికింది కదా అని ఇన్సూరెన్స్ అనేక అంటే వారికి తోసినట్టు గా చేసి ఎట్లా సంపద సమాజం ఎవరు ఎట్లా చేసినా కూడా అది మాట్లాడితే మాట్లాడేవ్వకుండా అంత కొట్టడానికి. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే, రైట్ ఓకే. మీరు మాట్లాడారు కదా, మీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని అడ్డం పడ్డారు అట్లేం కాదు కదా. రైట్, మహేష్ గారు చెప్పండి, తెలంగాణలో ఎవరిది అధికారం? తెలంగాణలో టీడీపీ ఒక స్టాండ్ వేసిన సైకిల్ దొక్కుతున్నది, దానికి స్టాండ్ వేసుకుంది సైకిల్. ఇది ఉన్న సీట్లన్నీ కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల, బీజేపీ అయితే తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో అసలు రెండవ స్థానంలో కూడా నిలిచిన స్థానాలు వేల మీద లెక్క పెట్టే స్థానాలు. 119లో ఇక్కడ ఒక 35 పెట్టిన కూడా మిగిలిన వాటాలు. కేవలం హైదరాబాద్కు పరిమితమైన పార్టీ, భవిష్యత్తులో తెలంగాణకు దూరం అవుతున్న పార్టీ గురించి అధికారంలోకి వస్తున్న వాక్యాలు మరి బహుశా ఆయన ఏ సందర్భంలో చేశారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే తెలంగాణ ఇప్పుడు రేపు తెలంగాణలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తీసుకోవాలన్నా, తెలంగాణ ప్రజలకు మేము పలానా విషయాలు చేస్తాం మీ సంక్షేమం కోసం అని చెప్పాలన్నా ఎవరి సూచన మీద చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూచనల మీద ఇక్కడ మేనిఫెస్టో రెడీ కావాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, అక్కడ ప్రజల ప్రయోజనాల కోసం అక్కడ ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి కనసన్నల్లో ఆయన సూచనల మేరకు ఆయన ఆదేశాల మేరకు పనిచేసేటువంటి నాయకత్వాన్ని తెలంగాణ సమాజం ఇంకా ఎన్నుకుంటుంది, భవిష్యత్తులో వాళ్ళకి అవకాశం వస్తుంది, అధికారం అనే అవకాశం వస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు. కొంచెం వాస్తవ దూరమైన అంశం, ఆ పాసిబిలిటీస్ అయితే ఏం కనబడతలేదు. రెండోది లీడర్షిప్ కూడా, ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్షిప్ లేదు అనేది, ఒకసారి తెలంగాణ తెచ్చినామని ప్రచారం చేసుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు, నిజంగా కష్టపడి పార్టీని రాజకీయంగా నష్టపోయినా పర్వాలేదు తెలంగాణ ప్రజల పక్షాన నిలిచినటువంటి కాంగ్రెస్ కు భవిష్యత్తులో అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అనేక మనం స్పష్టంగా ఇప్పుడు మనం ఆలోచన అధికారం అంటారు. మళ్ళీ నేచర్ 2019లో అధికారం, ఇప్పుడున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా, ప్రజలకు వెళ్ళినా,
ప్రజా పరిపాలన చూసినా ఇవన్నీ కూడా ప్రజలకు మన్నన పొందేటువంటి రీతిగా పాలన జరుగుతుంది. ఓకే, కాబట్టి 2019లో ఇలా చూడండి, మనం వాళ్ళు సుజనా చౌదరి గారు ఇక్కడ ప్రభుత్వం వస్తానంటే సుజనా చౌదరి గారు చెప్తున్నారు. పాపం ఇక్కడ తెలుగుదేశం నాయకులకు ఎవరికి చెప్పే ధైర్యం లేదు. అట్లేదు, వాళ్ళు కూడా దొరికిందని అదే అంటే అందుకొరకు ఆ విషయంలో మనం తెలుస్తూనే ఉండదు. కాబట్టి ఇక్కడ మాత్రం తెలుగుదేశం అవకాశం లేదు. బీజేపీ కూడా పట్టణ ప్రాంతానికే, బీజేపీ తెలుగుదేశం కలిపితే పట్టణ ప్రాంతంలో కొన్ని సీట్లు రాగలిగినాయి. అంతే మాత్రం వచ్చేసారి మాత్రం ఆ సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. రైట్, ఓకే. ఈ విధమైన పాలన కొనసాగిస్తే, ఈ రకమైన దుర్మార్గ పాలన కొనసాగిస్తే ఇక మర్చిపోండి, ఇక అధికారం మర్చిపోండి, మర్చిపోండి. ఈ విధమైన పాలన ఇట్నే కొనసాగించేసి మళ్ళీ మేము అధికారులకు వస్తామని చెప్పి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎవరు వచ్చారంటే అప్పుడు డబ్బు ఎవరు ఎక్కువ పంచుతారు, అప్పుడు మద్యం ఎక్కువ ఎవరు పంచుతారు, అప్పుడు ఎక్కువ ఎవరు ఫిరాయింపులు చేసుకుంటారు, ఫిరాయింపులు ఎవరు చేస్తారు? తెలుగుదేశమే చేస్తుంది కదా, వాళ్ళు మాత్రమే అధికారంలోకి వస్తారు. ఏమైతే ప్రజలలో ఉండేటువంటి వాళ్ళు 2019లో మేమే ఎన్నికైతే ఉన్న పొరపాటు కాబట్టి తప్పకుండా జడ్జిమెంట్ ప్రకారం కేసు ఎన్కౌంటర్ మీద న్యాయ విచారణ ప్రకటించండి. ఏ వ్యవస్థలు కూడా కరెక్ట్ గా లేదు. ఇంత ప్రెస్టీజియస్ మహానగరం హైదరాబాద్ కి ఎన్నికలు పెట్టకపోవటమే టిఆర్ఎస్ బలహీనతలేదు. ఎన్నికలు పెట్టలేదు, మేము వచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పునర్విభజన చేస్తున్నాం. ఎన్నికలు పెట్టడానికి రఘునాథ్ బాబు గారు చెప్తున్నారు ఎన్నికలు పెట్టుకోవడానికి అంటే ఏకగ్రీవం అని అందరినీ ప్రతిపక్షం అంతా బయటికి పంపించి కాలువ ఎన్నికలు ఈనానుమసుకు చేసుకుని అది ప్రజాస్వామ్యం. మరి ధైర్యం ఉన్న వాళ్ళు అక్కడ ఎందుకు చేయకూడదు అంటే ఆ మాట బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్ర ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పుట్టపర్తి శాసనసభ్యులు మంత్రి వర్యులు శ్రీ పల్లె రఘునాథ రెడ్డి గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. విద్యారంగంలోంచి మమ్మల్ని కూడా చెప్పినాయండి ఆయనకి, చెప్పండి. నాకే అభ్యంతరం గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. రైట్, శివరామరెడ్డి గారు చెప్తున్నారు టిఆర్ఎస్ పార్టీ తరఫున. ఆయన విద్యారంగం నుంచి శాసన రాజకీయాల్లోకి వచ్చి నల్లమండ నియోజకవర్గం నుంచి గెలిపోయింది, ఆ తర్వాత పుట్టపర్తి నుంచి గెలిపోయింది, గతంలో ఒకసారి శాసనమండలి కూడా ప్రాతినిధ్యం వహించారు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక తెలంగాణలో టీడీపీ 2019లో కూడా అధికారంలోకి వస్తుందన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 56% మంది అవునని 44% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. సుధాకర్ రెడ్డి గారు, చిక్కుడు ప్రభాకర్ గారు, శివరామరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, మన మహేష్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.